ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ శుక్రవారము. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునికి అంకితము కావింపబడి ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యమగుటకై దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగా పనిచేయుచున్నాను. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. నా సోదరులారా, మీ వరకు మీరు మంచితనముతో సమస్త జ్ఞానముతో నిండిన వారై ఒకరికి ఒకరు ఉపదేశించుకొనగలరని నేను నమ్ముచున్నాను. కానీ ఎంతో ధైర్యముతో మీకు కొన్ని విషయములను గుర్తుచేయుటకు వ్రాసితిని. దేవుని అనుగ్రహము వలననే నేను అంత ధైర్యము చూపితిని. క్రీస్తు యేసు సేవకుడనై అన్యుల కొరకు పనిచేయుటకే నేను అనుగ్రహము పొందితిని. జనులు పవిత్రాత్మ ద్వారా దేవునికి అంకితము కావింపబడి ఆయనకు అంగీకారయోగ్యమైన నైవేద్యమగుటకై దేవుని సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగా పనిచేయుచున్నాను. కావున క్రీస్తు యేసునందు దేవుని కొరకై నేను చేసిన వానిని గూర్చి గర్వింపవచ్చును. క్రీస్తు నా ద్వారా మాటల వలన, చేతల వలన, సూచక క్రియల చేత, అద్భుతముల చేత, ఆత్మశక్తి మూలమున అన్యజనులను దేవునికి విధేయులను చేయుటకై చేసిన దానిని గూర్చి మాత్రమే ధైర్యము వహించి పలికెదను. కనుక ఎరుసలేము నుండి ఇలూరికము వరకు పయనించుట వలన క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణముగా ప్రకటించితిని. ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై క్రీస్తును గూర్చి వినిన ప్రదేశములోనే సువార్తను ప్రకటింపవలయునన్నది సర్వదా నా గాఢ వాంఛయై ఉన్నది. ఆయనను గూర్చి తెలియచేయబడని వారు చూతురు, వినని వారు అర్థము చేసుకొందురు. పరిశుద్ధ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది కదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడిను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను. అతడు లోపల ఇటులనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి, మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతట అతడు 2వ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తులముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు
యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.